ఫేస్బుక్ సైట్ అనేది మిగతా సైట్లతో పోల్చుకుంటే చాలా పకడ్బందీగా రన్ అవుతుంది. ఆ ఫేస్బుక్ సైట్ పైన ఒక ఛాలెంజ్ కూడా ఉండేది, ఎవరైతే ఆ ఫేస్బుక్ సైట్ని హ్యాక్ చేస్తారో $10,000 వరకు ఆ హ్యాక్ చేసిన వాళ్ళకి ఫేస్బుక్ పే చేస్తుందంట. ఈ విధంగా వాళ్ళు ఫేస్బుక్ యొక్క స్టెబిలిటీని అందరికి తెలియజేయడానికి అలాంటి టెస్టులు పెట్టారని చాలామంది చెప్తుంటారు. ఫేస్బుక్ సైట్ ఎంత పకడ్బందీగా ఉన్నా ఫేస్బుక్లో ఉండే అకౌంట్స్ని అంత ఈజీగా అందరూ హ్యాక్ చేసేస్తుంటారు. ప్రతిరోజు ప్రపంచం మొత్తం మీద కొన్ని వేల నుండి లక్షల వరకు కూడా ఫేస్బుక్లో ఉండే పేజెస్ కానీ అకౌంట్స్ కానీ హ్యాక్ అవుతూ ఉంటాయి. ప్రపంచంలో ఇప్పుడున్న బ్రౌజింగ్లో కానీ ఇతర కొన్ని టెక్నాలజీస్లో కానీ గూగుల్ ఎంతో ముందుంది. ఈ గూగుల్ యొక్క పేరు ఎలా వచ్చిందో చూస్తే మీకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒకటి పక్కన 100 పెడితే ఎంత వస్తుందో మీరు లెక్క పెట్టండి, చాలా కష్టంగా ఉంది కదా. కానీ ఒకటి పక్కన 100 పెడితే దాన్ని గూగుల్ అంటారు. ఈ పేరునే గూగుల్ మొట్టమొదటిసారిగా తన యొక్క సెర్చ్ ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు గూగుల్ అని పేరు పెట్టింది. దీన్ని చూస్తున్నారు కదా, దీన్ని గుల్లోటైన్ అంటారు. ఇది చాలా భయంకరమైన శిక్ష. ఆ రోజుల్లో ఎవరైనా తప్పు చేస్తే ప్రజలందరి మధ్యనే వీటిని పెట్టి తప్పు చేసిన వాళ్ళని ఆ విధంగా పడుకుని పెట్టి పైనున్న పదునైన చాకును వదిలి ఒకేసారి వాళ్ళ తలని నరికేవారు. చాలా దేశాల్లో పబ్లిక్గా మరణశిక్షలు ఇప్పటికి కూడా అమలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫ్రాన్స్లో కూడా చాలా మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ఇలాంటి శిక్షలు అమలు చేస్తూ ఉన్నారంట. మళ్ళీ చాలామంది జర్నీ చేసేటప్పుడు బస్సు పడకపోయినా లేకపోతే డీజిల్ వాసన ఎక్కువైనా కొన్ని సందర్భాల్లో కూడా మనకి వాంతులు అవుతూ ఉంటాయి. ఈ వామిటింగ్స్ అనేవి మనుషులకి చాలా కామన్. అలాగే కుక్కలకి కూడా మనం వీధిలో కానీ ఇంట్లో కానీ కొన్నిసార్లు వామిటింగ్స్ అవన చూసుంటాం. కానీ జంతువుల్లో కేవలం ఎలకలకి అలాగే గుర్రాలకి మాత్రం ఎటువంటి వామిటింగ్స్ అవ్వవు. ఎందుకంటే వాటి జీవనక్రియ, అరుగుదల, శరీరంలో ఉండే నిర్మాణాల వల్ల వాటికి వాంతులయ్యే ఛాన్స్ అస్సలు లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంత బాగుందో కదా. ఇది స్విట్జర్లాండ్లో ఉండే ఒక ఓపెన్ ఎయిర్ హోటల్. ఇది చూడడానికి ఓపెన్ ఎయిర్ హోటలే, కానీ దీంట్లో ఒక రాత్రి నిద్రపోవాలంటే మాత్రం మీరు సుమారుగా 17,000 నుంచి 20,000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంత ఖర్చు చేస్తేనే మీరు ఇలాంటి ఓపెన్ ఎయిర్ హోటల్లో ఆ ప్రాంతంలో పడుకోగలరు. ఆ విధంగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లేదా లైక్ చేయండి. ఇంకా రెగ్యులర్గా నా వీడియోస్ మీకే మొదటగా రావాలంటే మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ పక్కన గంట సింబల్ కనిపిస్తుంది కదా, ఈ బెల్ని మీరు క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క అప్డేట్ మొట్టమొదటిసారిగా మీకే వస్తుంది.